కేసీఆర్ సీఎం జగన్ పర్యటించనున్నారు నాలుగో విడత జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్ కు పలికేందుకు వైఎస్ఆర్ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ప్రతి ఏటా జగనన్న విద్యా దీవెని కింద సాయం అందిస్తోంది ఏపీ సర్కార్ ఇందులో భాగంగా నాలుగో విడత విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయబోతోంది అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు త్రైమాసికంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అందించబోతోంది తిరువురులో జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తలుల ఖాతాల్లో జమ చేయనున్నారు పాఠశాల విద్యే కాకుండా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా జమ చేస్తోంది ప్రభుత్వం ఇక జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా అండగా ఉంటోంది ఐటిఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సుల విద్యార్థులకు ఇరవై వేల రూపాయలు అందిస్తోంది ప్రతి ఏటా రెండు వాయిదాల్లో సాయం అందిస్తోంది మొత్తంగా గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీంబెర్స్మెంటుకు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి పెట్టిన బకాయిలు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవిన జగనన్న వసతి దీవెన కింద పదమూడు వేల మూడు వందల పదకొండు కోట్లు అందజేశారు అలాగే అర్హులందరికీ క్రమం తప్పకుండా కుల మత పార్టీ వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నారు కేవలం విద్యారంగంలో సంస్కరణలపై మాత్రమే జగన్ ప్రభుత్వం గత నలభై ఐదు నెలల్లో చేసిన వ్యయం మొత్తం యాభై ఏడు వేల ఆరు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లుగా ఉంది గత ప్రభుత్వంలో ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబెర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు టీడీపీ అరకొరగే ఇచ్చిన ఫీజు రియంబెర్స్మెంట్ కూడా ఏళ్ల తరపడి జాప్యంతో భారీగా బకాయిలు పెట్టిన పరిస్థితి ఉండేది కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి ఇంటర్ పాసై పై చదువులకు వెళ్లని విద్యార్థుల సంఖ్య రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల పదమూడు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవిన వసతి దీవిన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఏడుకి పడిపోయింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పై చదువులకు వెళ్లని విద్యార్థుల సగటు ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ సగటు ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి తగ్గింది